గత స్పీకర్ గారు ఎప్పుడు ఆయనకు ఒకరు నిర్దేశించాల, ఆయన పని ఆయన చేసుకున్నాడు. చంద్రబాబు గారు చెప్పారనో లేదా అచ్చెన్నాయుడు గారు చెప్పారనో ఆయన పనిచేయలేదు. ఆయన వే ఆఫ్ వర్కింగ్లో ఆయన వెళ్ళిపోయాడు లాస్ట్ ఇయర్ కోడెల సుప్రసాద్ గారు. కానీ ఇప్పుడు ఏంటి, జగన్ గారు ఆదేశించడం ఆయన పాటించడం జరుగుతుంది. మైకులు కట్ చేయడం కానీ ఇలా ఎక్కువ టైం కేటాయించలేకపోవడం కానీ ఒక టాపిక్ చెప్తున్నప్పుడు అది కట్ చేసి డైవర్ట్ చేయడం, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కేవలం వైసీపీ నాయకులనే చూపిస్తున్నారు, తప్పితే మీడియాలో టీడీపీ నాయకులకి సంబంధించిన కవరేజ్ అనేది రావట్లేదు. టీడీపీ నాయకులు ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా స్పీకర్ గారిని చూపిస్తున్నారు, తప్పితే పలానా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు, పలానా నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతున్నారు అనే వాళ్ళ ఫేస్కి కవరేజే ఇవ్వలేదు. కేవలం స్పీకర్ గారికి వైసీపీ నాయకులకు మాత్రమే మీడియా కవరేజ్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో. కేవలం ఒక్కల కోసం, అది దట్టు వైసీపీ పార్టీ వాళ్ళ కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి రిక్షా మీద తీసుకెళ్ళి బీటెక్ వాళ్ళని పిహెచ్డీ చేసిన వాళ్ళని అమ్ముకోమని చెప్పడం అనేది నిజంగా అర్ధరహితం. అది బీటెక్ వాళ్ళకి 5,000 ఇచ్చి 5 సంవత్సరాల తర్వాత తీసేయటం, ఈ 5,000 అనేది దండగా యాక్చువల్గాను అసలు ఆ పథకం పెట్టమే దండగా. దట్టు టూ పాలిమర్ సంచుల కోసం 750 కోట్లు ఇవ్వడం జరిగింది, అది అవసరం లేదు. అది మనకు లాసు రాజధాని కంటే దానికి పాలిమర్ సంచులకి ఎక్కువ కేటాయించడం జరిగింది. ఎస్ ఎస్, భారతి పాలిమర్స్కి ఇచ్చారని ఆయన భార్య గారికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారని ప్రజలందరూ అనుకుంటున్నారు. అది వాస్తవమే కదా, రాజధానికి 500 కోట్లు ఇవ్వలేని వాళ్ళు 750 కోట్లు ఎలా ఇచ్చారు? అది ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక అదే కాదండి, ఈ 5,000 లాసే ప్రతి ఒక్కరికి. మీన్ సంచి కాస్ట్ ఇదే. నెక్స్ట్ రేషన్ డీలర్స్ పట్టగొట్టడం, కోల్చడం, వదులుకోవటం, వెళ్ళిపోవటం, ఇవి పదాలు తప్పితే, కాల్ చేయటం, ఇలాంటి తనటం, ఇలాంటి పదాలు తప్పితే ఇవి వచ్చాయి మనకి, ఇంత ఇన్కమ్ జనరేట్ అయింది, ఈ పదాలు ఎవరు వినలేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ పోయినాయి, సౌత్ కొరియన్ బ్యాంక్ పోయింది, వరల్డ్ బ్యాంక్ పోయింది, హౌలీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మహారాష్ట్రకి వెళ్ళిపోవడం జరిగింది, అండ్ అమరావతి ఆగిపోవడం జరిగింది, ప్రత్యేక హోదా ఆటకెక్కింది, రాజధాని ఆగిపోయింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి పోలవరం ఆగిపోవడం జరిగింది, ప్రతి ఒక్కటి మైనస్ జరిగిపోయింది.